వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో పరిస్థితులపై ప్రగతి భవన్ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ జలమండలి పురపాలక శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాలు వరదల పరిస్థితులపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వర్షాలు కొనసాగితే ముందు జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలన్నారు. పురాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని, కల్వర్ట్లు వంతెనల వద్ద హెచ్చరిక సూచికలు పెట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ జలమండలి సేవలు వినియోగించుకోవాలన్నారు. పురపాలికలో సహాయక చర్యలను సీఎండీఏ పర్యవేక్షించాలని చెప్పారు. పట్టణంలో లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వర్షాలు తగ్గాక అవసరమైతే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఆ సీటని క్లియర్ చేసుకుంటూ కొంత డ్రై అయిన తర్వాత వీళ్ళు నాలుగు సార్ వీళ్ళు టూ సార్ నా అది ఒకటి రెండు ఫ్రిడ్జ్ నాకు తీసుకోవాలి సార్ లూజ్ మానిటరింగ్ ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో హెచ్ఎండబ్ల్యూ సార్ కిషోర్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ యెస్టర్డే నైట్ సార్ వీ హ్యాడ్ హెవీ రెయిన్ఫాల్ అప్ టు మాకు వికారాబాద్ అండ్ భారీ వర్షాలకు చారిత్రాత్మక గండిపేట చెరువు నిండు కుండలా మారడంతో జలాశయం 12 గేట్లను అధికారులు ఎత్తారు. ఇక మంగళవారం రాత్రి 10 గంటలకు 12 గేట్లు ఎత్తి 7308 క్యూసెక్ల నీటిని జలమండలి అధికారులు దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి 6800 క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తుంది. ఇక దాదాపు 12 ఏళ్ల తర్వాత 12 గేట్లను ఎత్తివేయడం విశేషం. 2010లో కురిసిన భారీ వర్షాల కారణంగా అప్పట్లో 5000 పైచిలుకు క్యూసెక్ల నీటిని మూసీలోకి వదిలారు. ఇప్పుడు 7308 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గండిపేట చెరువు నీటి విడుదల కారణంగా మంచిరేవుల నుంచి నాసింకి వచ్చే రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్ట్ చేసే సమన్లు జారీ చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు ఉన్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిఎంఎల్ఏ చట్టం కింద విచారణ చేపట్టేందుకు, అరెస్ట్ చేసేందుకు, ప్రాపర్టీని అటాచ్ చేసేందుకు ఈడీకి అన్ని అధికారాలు ఉన్నట్లు సుప్రీం తన తీర్పులో తెలిపింది. పిఎంఎల్ఏ కింద ఉన్న అన్ని ఈడీ అధికారులను సుప్రీం సమర్థించింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పుని ఇచ్చింది. ఈడీ, ఎస్ఎఫ్ఐఓ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లాంటి దర్యాప్తు ఏజెన్సీలు పోలీసులు కాదని, అందుకే విచారణ సమయంలో వాళ్ళు సేకరించిన ఆధారాలు వాస్తవమేనని బెంచ్ పేర్కొంది. ఇక మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తున్న వ్యక్తికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఈడీ అధికారులు చెప్పాల్సిన అవసరం లేదని కూడా కోర్టు పేర్కొంది. రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్పెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటని, ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతుంది, ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసేందుకు అవసరమైన నిధుల కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట ప్రమాద గంటిక పైనే నీళ్లు దాదాపుగా ఇన్ని రోజుల పాటు ఉన్న పరిస్థితి మనకు ఇంతవరకు ఎప్పుడు గతంలో చూడలేం. అట్లాంటిది దాదాపుగా నాకు తెలిసి ఒక ఈ నాలుగు మండలాలకు సంబంధించి కలెక్టర్ ఇక్కడికి వచ్చి 20 రోజుల నుంచి ఇక్కడే కాపురం పెట్టిన కలెక్టర్ కూడా నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడన్నా మీరు చూసినారా? నిజంగా ఈరోజు వ్యవస్థలోకి ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మామూలుగా అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కలిపి ఇద్దరు కలెక్టర్లు ఉండేవాళ్ళు, ఇద్దరు జేసీలు ఉండేవాళ్ళు. ఈరోజు 6 మంది కలెక్టర్లు, 6 మంది జేసీలు, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఇంతమంది కలిసి మోహరించేసి ఏ ఒక్కరికి కూడా సహాయం అందకుండా ఉండే పరిస్థితి, ఏ ఒక్కరికి కూడా ఉండకుండా చూడాలని తపన తాపత్రయపడే పరిస్థితి గతంలో కన్నా భిన్నంగా ఈరోజు ఉన్నదని ఒక్కసారి అందరూ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా అడిగేది ఒకటే, అందరికీ కూడా ఏదైతే రేషన్ ఉందో 25 కేజీలు బియ్యము, పామాయిలు వీటి అన్నిటితో పాటు ఇంటింటికి 2000 రూపాయలు ప్రతి ఒక్కరికి ముట్టిందా? అందరికీ ముట్టిందా? ముట్టితే చేతులపైకి ఎత్తండి. ఇంత ట్రాన్స్పరెంట్గా ఏ ఒక్కరికి కూడా మిగిలిపోయే పరిస్థితి కూడా రాకుండా ఇంత ట్రాన్స్పరెంట్గా ఎప్పుడు కూడా గతంలో మాదిరిగా ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా జరగల. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కలెక్టర్ని అడుగుతా ఉన్నా ఎన్ని రోజులైంది ఇంటికి పోయి అని. అంటే 20 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను సార్ అని చెప్తా ఉన్నాడు. ఇంతగా ఈ 4 మండలాలకు సంబంధించి ఈ 4 మండలాల్లోనే ఇబ్బందులు వస్తే ఈ 4 మండలాల కోసం ఏకంగా కలెక్టర్ ఇక్కడికే వచ్చి తిష్టేసి ఇక్కడే కూర్చొని ప్రతి ఊర్లోనూ ప్రతి మండలంలోనూ ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కూడా రాకుండా చూసుకునే మంచి ఆలోచనతో ఈరోజు అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. మీ అందరితో కూడా కలెక్టర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి, ఇంకా రకరకాల కేటగిరీస్లో ఎవరైతే అధికారులు అందరూ ఉన్నారో, చాలామంది అధికారులు బహుశా అటు ఇటుగా నిలబడి ఉంటారేమో, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ప్రజల తరపున, నా తరపున, మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా ఉన్నా. ఎందుకనంటే మామూలుగా నాయకులు అనేవాళ్ళు ఏం చేస్తారనంటే వస్తారు, వచ్చి అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి 4 మాటలు గట్టిగా మాట్లాడి ఆ ఆఫీసర్ను ఈ ఆఫీసర్ను సస్పెండ్ చేసేసి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ అలా కాకుండా అధికారులకు కూడా ఈరోజు ఎంపవర్ చేసి అధికారులకు ఏం కావాలనో, ఏ వనరులు కావాలనో ఆ వనరులన్నీ కూడా అధికారుల చేతుల్లో పెట్టి వాళ్లకు దిశానిర్దేశం చేసి మళ్ళీ నేను 4 రోజులకు నేను వస్తాను. నేను వచ్చేసరికే ఏ ఇంట్లో కూడా నాకు ఫలానిది జరగలేదు, మంచి అనే మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి రాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా పురమాయించాం. వాళ్ళు ఇక్కడే వచ్చి ఇక్కడే కూర్చొని ఇక్కడే తిష్టేసి మొత్తానికి ఒక్క ఇంట్లో కూడా నాకు మంచి జరగలేదు అన్న మాట రానికోకుండా తోడుగా నిలబడ్డ ప్రతి అధికారికి కూడా శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాను. చెప్తా కొంచెం ఏంటంటే ఇక్కడ ఇల్లులు ఇంకా ఈ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన రేషను, ఇమ్మీడియట్గా ప్రతి ఇంటికి 2000 రూపాయలు ఇవన్నీ ఇమ్మీడియట్గా రావాల్సినవన్నీ ఇచ్చేసాం. అవన్నీ బాగా జరిగాయి. అధికారులందరూ కూడా బాగా అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. కానీ ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా ఎట్లా గోదావరి మొదటి గంటకి కూడా తీసేశారు కాబట్టి ఈరోజు నుంచి వాతావరణం కూడా కొంచెం బెటర్గా ఉంది కాబట్టి
ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేసి ఏ ఒక్కరికైనా కూడా ఇలా ఇల్లుండి ఇలా ఇలా కొట్టాలుండి దీన్ని థాచ్డ్ హౌసెస్ అంటారు దాని పాకలు తాటాకి ఇల్లుండి లేకపోతే వేరే రకమైన డ్యామేజ్ల వల్ల ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా పొలాలు కానీ పంట పొలాలు కానీ ఇళ్ళ విషయంగా కానీ ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా ఎవ్వరూ బాధపడకండి భయపడకండి ఎందుకంటే మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలని ఆలోచన చేయదు ఎలా ఇప్పించాలి అని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం మంది అనేది గుర్తుపెట్టుకోండి ఒక వ్యవస్థ ఉంది సచివాలయం ప్రతి గ్రామంలోనూ ఉంది ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ కూడా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా మొత్తంగా ఏ ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ఏ రకమైన డ్యామేజ్ జరిగినా కూడా అది ఇళ్ళకు సంబంధించి కానీ పంటలకు సంబంధించి కానీ ఏ ఒక్కరికి డ్యామేజ్ జరిగినా కూడా వాలంటీర్ నేరుగా మీ పేరు నమోదు చేసుకుని వాలంటీర్ నేరుగా పలానోనికి పలాని డ్యామేజ్ జరిగింది అని చెప్పి కూడా మీ గ్రామ సచివాలయాలలో లిస్టు కూడా పెట్టేస్తాడు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు ఆ లిస్టు మీరు చూడండి ఆ లిస్టు మరో 14 రోజుల్లోనే టైం చెప్పినాను మరో 2 వారాల లోపల ఆ లిస్టు పూర్తిగా పెట్టేసేయాలా అని చెప్పినాను ఆ లిస్టు పెట్టిన తర్వాత మీకు కూడా మళ్ళీ 2 వారాల టైం ఇస్తా ఎవరైనా కూడా ఆ లిస్టు చూసుకొని మాకు రావాలి మాది మాకు మా ఇల్లు కూడా నష్టం జరిగింది మా పొలం కూడా నష్టం జరిగింది కానీ ఆ లిస్టులో నా పేరు లేదు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఆ పేరు నమోదు చేసుకోవచ్చు ఎందుకనంటే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలా ఇవ్వాలి అని ఆరాటపడుతుంది కానీ ఎలా ఎగరగొట్టాలి అని ఆరాటపడదు దానికోసం మళ్ళీ 14 రోజులు టైం ఇస్తారు 2 వారాలు మళ్ళీ ఆ తర్వాత నిజంగానే వాళ్ళందరినీ రీవెరిఫికేషన్ చేస్తాం నిజంగానే వాళ్ళు పెట్టిన అప్లికేషన్ కరెక్టేనా కాదా అని చెప్పి దానికి మళ్ళీ 2 వారాలు తీసుకొని ఈరోజు నుంచి 2 నెలలు 6 వారాలు 6 వారాలు అయిపోయిన తర్వాత నాకు ఒక 2 వారాలు ఎక్స్ట్రా ఇవ్వండి 8 వారాలు అంటే 2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా మీరు నష్టపోయింది కూడా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తాము అంతేకాకుండా ఇక్కడ ఉన్న తాటాకు గుడిసెలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పుడు సబ్మర్జెన్స్లోకి ఎట్టా వస్తుంది కాబట్టి ఇటువంటి తాటాకుకు సంబంధించి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ కూడా పెంచే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఇంతకుముందు దాదాపుగా 5,000 ఉండేది దాన్ని 10,000 రూపాయలకు పెంచే కార్యక్రమం కూడా చేసి కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా ఇక మిగిలిన విషయాలకు వస్తే ఈ విషయాలలో మంచి జరిగే ప్రతి అడుగు కూడా మానవతర మంచి మనసుతో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ అందరికీ మంచి చేస్తాము మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తుపెట్టుకోండి ఇది మీకోసం ఉంది మీది ఈ ప్రభుత్వము మనది ఈ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి ఇక పోలవరానికి సంబంధించి ఇక ముంపుకు సంబంధించిన సమస్యలు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే మన సమస్య ఏంటంటే మన కర్మ ఏమిటంటే R&R ప్యాకేజ్ 45.72 అంటే పూర్తి నీటి మట్టం దాకా మనం R&R ప్యాకేజ్ ఇవ్వాలి అని అంటే దాదాపుగా ఇంకా మరో 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది దానికోసమే కేంద్రంతో కుస్తీ పడతా ఉన్నాం రోజు ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఇంకా మనం ఎదిరించినాము వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయ్యా మేము ఇచ్చినాము స్వామి మాకు డబ్బు ఇవ్వండి ఎనిక్కి అని చెప్పి మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఆ పోరాటాలు ఆ యుద్ధాలు వాళ్ళతో చేస్తూనే ఉండం లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉండం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉండం వాళ్ళను బ్రతిమలాడుతూనే ఉండం అది ఆ టైం కొద్దీ జరుగుతుంది కానీ 41.15 మీటర్స్ దాకా అంటే పోలవరం మనం కట్టినా కూడా పూర్తిగా ఎట్లా నీళ్లు నింపము ఎందుకనంటే పూర్తిగా ఒకేసారి నీళ్ళు నింపినామనంటే డ్యామ్ సెక్యూరిటీకి డేంజర్ వస్తుంది కాబట్టి సిడబ్ల్యూసీ వాళ్ళు దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు సో డ్యామ్ అనేది పూర్తిగా నింపకోకుండా ఫస్ట్ డ్యాము ఒక స్టేజ్ దాకా ఒక సగం దాకా నింపుతాం దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్
ఆ తర్వాత ఇయర్ 3 సంవత్సరాలలో పూర్తిగా డ్యాము నింపాలి. అంతకన్నా ఒకేసారి డ్యామ్ని నింపేసినామంటే నీళ్ళు నింపేసినామనంటే డ్యాముకు సెక్యూరిటీ పరంగా నష్టం జరుగుతుంది అని సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు పూర్తిగా నింపేసరికి నింపే టైం వచ్చేసరికి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఆ లోపల ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రకంగా డబ్బులు ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ పొరపాటున కేంద్రం నుంచి మనకు ఆ స్థాయిలో డబ్బులు రాలేకపోతే ఈధర్ నీళ్ళన్నా నింపకుండా ఆపుతా ఆ స్టేజ్ లాక, లేదా మీకు డబ్బు ఇచ్చిన తర్వాతనే నింపే కార్యక్రమం చేస్తా. అది అవసరమైతే సొంతంగా అయినా సరే ఇచ్చైనా సరే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటా. ఎందుకనంటే ఇక్కడ మీరంతా కూడా మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉందన్నది మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తిని నేను. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంతో ఎలాగూ కుస్తీ పడతానే ఉన్నాం, కింద మీద పడతానే ఉండం. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సెప్టెంబర్లో కల్లా 41.15 ఆ లెవెల్ దాకా అయితే మాత్రం అందరికీ కూడా పీడిఎఫ్లు కట్టేస్తాము. అందరికీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇళ్ళు కూడా అక్కడ తయారైపోయి అక్కడికి షిఫ్టింగ్ కూడా చేసే కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. సో దాని లెవెల్ వరకు అయితే కంప్లీట్ చేస్తాం. కానీ ఈసారి ఇంతగా వచ్చినట్టుగా ప్రతిసారి రాదుమ్మా. ఇంత ఈసారి మనకేందనంటే 1986లో 1986లో ఇంత స్థాయి వరదొచ్చింది. మళ్ళా 36 సంవత్సరాల తర్వాత అదే వాస్తవమే. 36 కానీ ఇప్పుడు ఇది చూపించే వాళ్ళతో కూడా గట్టిగా మనం కూడా మాట్లాడదాం. తొందరగా ఇచ్చేసేయండి అబ్బా, తొందరగా చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తామ్మా. ఎందుకనంటే నాకు కూడా ఏందనంటే సమస్య ఏందనంటే అమ్మా, 1000 కోట్లు 2000 కోట్లు అయితే నేను పెద్ద పట్టించుకునేవాడిని కూడా కాదు. 1000 కోట్లు 2000 కోట్లు అయితే అసలు ఇంతగా ఆలోచన చేయాల్సిన పనులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేనైతే మీకు తోడుగా ఉండి చేసే కార్యక్రమమే చేస్తాను. ఇదేమంటే 20,000 కోట్లకు సంబంధించిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కూడా ఖచ్చితంగా మనకు లైన్లోకి తీసుకోవాల్సిందే. వాళ్ళ సహాయం మనకు ఖచ్చితంగా కావాల్సిందే, వేరే గత్యంతరం లేదు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే నేను మాట చెప్తా ఉన్నాను, 41.15 అయితే మాత్రం సెప్టెంబర్లో దాకా అందరినీ కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇవ్వాల్సిందంతా కూడా ఎంతెంత డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళకు ఉందో మొత్తం ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మొత్తం పూర్తిగా సెప్టెంబర్ లోపల అందరి చేతుల్లో డబ్బులు పెట్టి తర్వాత వాళ్ళను ఇళ్ళలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేస్తాం. అది మన డబ్బు సొంతంగా ఖర్చు అయినా కూడా చేసేదానికైనా కూడా సిద్ధంగానే ఉండాలి. మిగిలినదంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అంటే అంటే ఎలా ఉంటుందంటే తల్లి, నువ్వేమో మా 2 గ్రామాలే అని చెప్పి మీరు అంటారు. పక్కకు పోతే ఆ పక్క ఊర్లో ఏమో అన్న మా 2 గ్రామాలే కదా అని వాళ్ళు కూడా అంటారు. అంటే ఇక్కడ ఏందనంటే అమ్మా, నాకు కలపాలనే ఉంది తల్లి. నాకు నిజంగానే నా దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఖర్చు పెట్టే కెపాసిటీ నాతో ఉంటే నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చి మైక్ పట్టుకొని మాదిరిగా పరిస్థితిని వివరించేవాడిని కాదు తల్లి. నీతో పాటు నేను కూడా ఇదే మాదిరిగానే చెప్పాల్సిన చోట చెప్తా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెద్దల దగ్గరికి మాత్రం ఖచ్చితంగా చెప్తా, ఇదే మాదిరిగానే అనుకున్నారు మీరు, ఇదే మాదిరిగా వచ్చినాయి, ఇదే మాదిరిగానే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఏ రోజుకైనా ఇవ్వాల్సిందే కదా, అదేదో తొందరగా ఇచ్చేస్తే వాళ్ళన్నా సంతోషపడతారు కదా, అదేదో తొందరగా ఇప్పించే కార్యక్రమం చెయ్యండి అని చెప్పి
మీ తరపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒత్తిడి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తా తల్లి. ఇల్లు కట్టించే కార్యక్రమం ఫాస్ట్ చేస్తా. అట్లీస్ట్ మీ నీకు ఇచ్చేదైనా కానీ నీకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం గట్టిగా చేద్దాము. ఇల్లు కూడా ఫాస్ట్గా కట్టించే కార్యక్రమం కూడా గట్టిగానే చేస్తా తల్లి. అది ఇస్తాను. నాది బ్యాలెన్స్ ఏదైతే ఉందో నేను ఏదో చెప్పినా, నేను 3.5 లక్షలు ఇస్తానని చెప్పాను కదా ఆల్రెడీ, జీవో కూడా ఇచ్చిన. అదంటే మీరు షిఫ్ట్ అయ్యే కొద్దీ ఆ లెవెల్ వచ్చే కొద్దీ ఇస్తా పోతున్నాం. 41.15 దగ్గరకు వచ్చేసరికి ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తాం. ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తాం. అంటే మనం పోయేది ఏంటంటే అది వచ్చే కొద్దీ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే పోతున్నాం. దానికోసమే జీవో కూడా ఆల్రెడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దాని గురించి అసలు భయపడదు, నాదే మాట అది ఖచ్చితంగా. దాని వరకే అయితే సమస్య లేదు, ఏపోతేనే చేసేస్తాను. దాని గురించి అది మంచి చేతుల్లో పని, దానివల్ల పెద్ద ఎక్కువ కూడా కాదు. 1700 కోట్లు ఎంత, 1700 కోట్లు ఎంత కలిసి ఎంత, అది అట్లాంటి చిన్న చిన్న లెక్కలు అయితే కానీ ఈరోజు నువ్వు నేను ఇంతగా ఆలోచన చేసిన పనులు మాట్లాడేసిన పనులు నాకు 20,000 కోట్లు కనపడుతుంది. కాబట్టి ఇంతగా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది, మనతో ఇంతమందితో మామైన చెప్పాల్సి వస్తూ ఉంది, విషయం ఇది అని చెప్పాల్సి వస్తూ ఉంది, పరిస్థితి వస్తూ ఉందని. ఎట్టి పరిస్థితుల్లోనున్నా ఆ టైంలో నాన్నగారు అడుగులు ముందుకు వేసినప్పుడు ఎవరైతే నిజంగా త్యాగం చేసినారో వాళ్ళందరికీ అసలు అందరికన్నా ఎక్కువ పైస్థానంలో వాళ్ళనే పెట్టాలి. అందులో మీరు కూడా ఉన్న, అందులో ఒకరు మీరు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనిన్న ఆ 1.5 లక్షలు అప్పుడు నైన్ టైంలో 1.5 లక్షలు వచ్చింది బ్యాలెన్స్ అని నేను చెప్పిన ఆ 5 లక్షల రూపాయలుగా చెప్పిన ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఆ 3.5 లక్షల బ్యాలెన్స్ ఏదైతే అది కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తాం. అది ఇవ్వకోకుండా షిఫ్ట్ చేసే కార్యక్రమం ఎప్పుడు చేయను, ఇచ్చిన తర్వాతనే చేస్తాం. ఈ కాంపెన్సేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంకోటి రెవెన్యూ డివిజన్ కూడా ఈ 4 మండలాలకు సంబంధించి ఈ 4 మండలాలకే ఒక రెవెన్యూ డివిజన్ కూడా పెట్టే కార్యక్రమం కూడా నన్ను కొంతమంది అడిగినారు, రిక్వెస్ట్ చేసినారు. దానికి కూడా ఆమోదం తెలుపుతున్నా తల్లి. ఈ 4 మండలాలకు మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ క్రియేట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. అది కూడా చేసి చెప్పు తల్లి. ఇక్కడే కదా.